నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం నేను మీ వివేక్ ఇవాళ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోయే ముఖ్యమైన అంశాలు మామూలుగా డయాబెటీస్ అదేనండి తెలుగులో అయితే షుగర్ వ్యాధి లేదు చక్కెర వ్యాధి అని అంటూ ఉంటారు ఇది చాలా పెద్దవాళ్ళకి మటుకే వస్తుంది అని ఒక అపోహ ఉంది వెల్ ఇఫ్ యూ కన్సిడర్ ద ఫ్యాక్ట్స్ ఈ డయాబెటీస్ అనే వ్యాధి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పిల్లలకి కూడా వచ్చే అవకాశం ఉంది అయితే రెండు కంపెనీలు ముందుకొచ్చి మనం ఈ సమస్యను ఎందుకు పరిష్కరించకూడదు అనే ఉద్దేశంతో ఒక ఇన్సులిన్ మందుని తయారు చేసిందన్నమాట అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఎ కైండ్ ఎందుకంటే ఇది మామూలు రకం మందు కాదు అందుకే మనం దీని గురించి ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అలానే అన్ని దేశాలు కూడా ఈవెన్ మన ఇస్రో కూడా మార్స్ మీదకి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తుంటే జపాన్ ఏమో నేను మార్స్ మీదకి ఎలాగో వెళ్తాను ఆ నమ్మకం నాకుంది కానీ నేను మార్స్ వెళ్ళి మార్స్ యొక్క చంద్రుడిని స్టడీ చేస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా ఉంది మరి ఇంతకీ ఏం చేయబోతోంది ఎప్పుడు స్టార్ట్ చేయబోతుంది వీటి గురించి కూడా తెలుసుకుందాం అలానే మన భారతదేశంలో మెల్లి మెల్లిగా పులుల యొక్క సంఖ్య పెరుగుతోంది దట్స్ ఎ గుడ్ సైన్ అనేది చెప్పాలి అయితే ఈ పులుల సంఖ్య పెరుగుదలకు సంబంధించి లేదు పులుల యొక్క సంరక్షణాత్మక అంశాలకి సంబంధించి బీహార్ రాష్ట్రం చర్యలు తీసుకుంటుంది చర్యలు తీసుకోవడం తప్పు కాదు కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బీహార్ రాష్ట్రం మొత్తంలో కూడా ఒకే ఒక్క పులుల సంరక్షణ కేంద్రం ఉందన్నమాట అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ సింగిల్ టైగర్ రిజర్వ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బీహార్ అదేంటిది ఎక్కడున్నది బీహార్లో దీని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ మామూలుగా మనిషిని కొన్ని కొన్నిసార్లు జీవి అంటారు కొన్ని కొన్నిసార్లు సోషల్ యానిమల్ అని కూడా అంటూ ఉంటారు బట్ కొన్ని కొన్నిసార్లు మనిషిని వింత జీవి అని కూడా పిలుస్తూ ఉంటారు నాకెందుకు ఈ మూడు విషయాలు మీరు కూడా తెలుసుకుంటే ఇన్ఫర్మేషన్తో పాటు మీకు అవేర్నెస్ కూడా వస్తుంది అనిపించింది సో ఇంతకీ మూడు అంశాలు ఏంటంటే మొదటిది యాక్చువల్లీ ఇది నాకు రీసెంట్గా తెలిసింది నాకు నిజంగా తెలియదు ఇలా జరుగుతూ ఉంటుంది బయట ఇన్ జనరల్గా అని ఒక పెళ్ళిలో ఐ మీన్ పెళ్లి కాదు యాక్చువల్గా ఎంగేజ్మెంట్ అనమాట ఎంగేజ్మెంట్లో నల్లి బొక్క పెట్టలేదని చెప్పి లొల్లి లొల్లి చేసి పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారంట సో ఆ అమ్మాయి వాళ్ళు ఎంగేజ్మెంట్ని కండక్ట్ చేస్తున్నారు అయితే అబ్బాయి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి భోజనంలో మటన్కి సంబంధించి అయితే నల్లి బొక్క అనేది ఉంటుందో ఆ రెసిపీ పెట్టలేదని చెప్పి వాళ్ళు ఎంగేజ్మెంట్ మ్యారేజ్ని క్యాన్సిల్ చేసేసుకుని వెళ్ళిపోయారు ఒక నల్లి బొక్క బయట కొనుక్కోలేరా అది అంత ఇంపార్టెంటా పెళ్ళి జీవితాంతం ఒక తోడు కోసం చేసుకుంటున్నారా జీవితాంతం ఒక మనిషితో గడపడానికి ఒక కంపెనీతో గడపడానికి పెళ్లి చేసుకుంటున్నారా లేదు నల్లి బొక్క కోసం చేసుకుంటున్నారా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి నల్లి బొక్క గురించి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటే నాకు నిజంగా చాలా వింత అనిపించింది సెకండ్ వచ్చేసి ఇది మన ఈ వింత జీవన కాన్సెప్ట్ని సెకండ్ లెవెల్కి తీసుకొస్తుంది అదేంటంటే డైకాస్ట్ కార్స్ మామూలుగా మనందరి కార్లు తెలుసు కొంతమంది కొనుక్కోగలరు కొంతమంది అడిగి తెచ్చుకోగలరు కొంతమంది అలా చూస్తూ ఉండగలరు అయితే కొన్ని కొన్ని కార్లు అసలు మనం అనుకున్నా కదా సరే లోన్ కూడా తీసుకెళ్ళినంత ఖరీదుగా ఉంటాయి ఉదాహరణకు ఒక ఫెరారీ కారు లేదో ఒక ల్యాంబర్గిని అవెంటడార్ ఇలాంటి కార్లు ఐదు కోట్లు ఆరు కోట్లు అలా ఉంటాయి అవి మనం కొనుక్కోలేము కానీ ఈ కార్లని ఒకవాళ్ళు బొమ్మల రూపంలో తయారు చేస్తే దానినే డై క్యాస్ట్ కార్స్ అంటారు నేను ఎందుకు ఈ మాట గురించి చెప్తున్నాను అంటే ఈ డై క్యాస్ట్ కార్లకి ఒక మార్కెట్ ఉందంట అవును మీరు విన్నది నిజమే ఈ డైకాస్ట్ కార్లు మామూలుగా కార్లు కొంటే సెకండ్ హ్యాండ్ లేదు మామూలు ఇంజన్లు షోరూమ్ కార్స్ ఉంటాయి కానీ ఈ కిలోన బొమ్మలు ఏవైతే ఆట వస్తువులు ఉన్నాయి కార్లు అవి అవి అగ్గిపెట్టేంత సైజు నుంచి ఒక జామెట్రీ బాక్స్ అంత లేదు షూ ఏదైతే బాక్స్ ఉంటుందో అంత సైజు వరకు తయారు చేస్తారంట ఈ డైకాస్ట్ కార్లని వాటికి కూడా ఒక మార్కెట్ ఉందంట ఎంతలా అంటే ఈ బొమ్మ కార్లని దగ్గర దగ్గర బంగారంతోను వజ్రాలతోనూ అలా తయారు చేస్తారంట వాటిని జనాలకు అమ్ముతున్నారంట ఒక ఎగ్జాంపుల్ ఈ ల్యాంబర్గిని అవెంటర్ అనే కారు మామూలుగా అయితే ఐదు ఐదున్నర ఆరు కోట్లలో వచ్చేస్తుంది దాని డైకాస్ట్ కారంటే అంటే దాని యొక్క బొమ్మ కారు అరవై మూడు కోట్లకు అమ్ముతున్నారంట ఏమన్నా అర్థం ఉందా అసలు మామూలు కారులే పది వచ్చేటప్పుడు అలాంటి కారు తయారు చేయడం అసలు అవి ఎందుకు పెట్టుకుంటున్నారు జనాలు నాకు అర్థం కాలేదు నిజంగానే మనిషి ఎంత జీవి కదా మీరు అనొచ్చు మొదటిది నల్లి బొక్క అయిపోయింది రెండోది డైకాస్ట్ కార్లు అయిపోయింది మరి మూడవది ఏంటి మాస్టారు అని మనందరికీ ఆహారం ఖచ్చితంగా కావాలి పిల్లలకి పోషకాహారం ఇంకా ఖచ్చితంగా కావాలి పోషకాహారంలో మనం పిల్లలకి ఎప్పుడు గురించి మాట్లాడుకున్నా సరే పాలు మిల్క్ ఎప్పుడు ఖచ్చితంగా అందులో ఒకటి ఉంటుంది అయితే రష్యాలో మిల్క్ ప్రొడక్షన్ని పెంచడానికి వాళ్లకు వినూత్నమైన విధానాన్ని ఉపయోగిస్తున్నారు వినూత్నమైన అనేదానికన్నా వింత విధానం అని చెప్పాలి ఎందుకు వాళ్ళు ఆవులకి గేదెలకి అంటే కౌస్కి బఫెలోస్కి వీఆర్ హెడ్సెట్స్ పెడుతున్నారు విఆర్ హెడ్సెట్స్ అంటే వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ అంటే మనం దాన్ని పెట్టుకుని చూసినప్పుడు ఇది నిజంగానే మన కళ్ళ ముందు ఉంది అని మనకు అనిపిస్తుంది కానీ నిజంగా ఉండదు అది స్క్రీన్ మీద కనిపిస్తుంది అంటే మనకు ఆ విధంగా కనిపిస్తుంది అంతే అందుకని దాన్ని వర్చువల్ రియాలిటీ అంటున్నారు సో ఆ వర్చువల్ రియాలిటీలో వాళ్ళకి బేసిక్గా ఏం చూపిస్తున్నట్టే ఆ కౌస్కి బఫెలోస్కి మీరు ఒక పెద్ద మైదానంలో ఉన్నారు అంటే ఒక పెద్ద ఓపెన్ ఫీల్డ్ ఉంది అక్కడ చాలా గడ్డు ఉంది అని సో అలా ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎ డే నుంచి వన్ డే వరకు వాళ్ళకి ఆవులకి అలానే పెట్టి వదిలేస్తున్నారు అనమాట సో వాటికి ఏమనిపిస్తుంది అని అంటే ఓ ఇక్కడ చాలా గడ్డు ఉంది ఇక్కడ చాలా పచ్చి ఉంది ఇక్కడ చాలా మైదానం ఉంది సో నేను ఎంత గడ్డు ఎక్కువగా తింటే నాకు అంత మంచిది బికాస్ దే ఆర్ రూమినెంట్స్ కదా ముందు కొంచెం తినేసి తర్వాత మళ్ళీ తీసుకొచ్చి నెమరు వేస్తూ ఉంటాయి సో అందుకని ఎక్కువగా తినేస్తే నాకు బెటర్ కదా అనే ఉద్దేశంలోకి వచ్చేసి ఎక్కువ గడ్డిని తినేస్తున్నాయి అంట యాక్చువల్గా నిజంగా తినట్ల అలా ఊహించుకుంటున్నాయి బికాజ్ వాటి కంటికి అలా కనిపిస్తుంది కాబట్టి అలా దగ్గర దగ్గరగా ఫార్టీ పర్సెంట్ మిల్క్ ప్రొడక్షన్ పెరిగిపోయిందంట రష్యాలో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కూడా చెప్పండి సో జస్ట్ నల్లి బొక్క కోసమే పెళ్లి చేసుకుంటున్నారా లేదు ఇలా జరగడం సబవేనా రెండు డైకాస్ట్ కార్లు ఏదో డబ్బు ఉన్నవాడో లేదో తెలివిగల వాడో క్రియేట్ చేసిన ఒక మార్కెటా లేదు జనాలకు నిజంగానే వెర్రీ పిచ్చి ఎక్కువగా ఉందా మూడు ప్రొడక్షన్ ఈ విధంగా కూడా పెంచితే ఆరోగ్యకరమైన ఆహారమే లభిస్తుందా అంటే మిల్క్ ఏదో ప్రొడక్షన్ దొరుకుతుందో అది ఆరోగ్యకరంగానే ఉంటుందా లేదు పరిస్థితుల రీతి వరకు మనకి అది ప్రాపర్గా అనిపిస్తుందా ఈ మూడు అంశాల గురించి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలానే మనిషి వింత జీవి మీరు అనుకుంటే కూడా ఎస్ అని చెప్పండి నో అనుకుంటే నో అని చెప్పండి ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ సో ఇవాళ మనం చర్చించుకోబోతున్న మొట్టమొదటి కరెంట్ అఫేర్ అలానే ముఖ్య అంశం ఏంటి అని అంటే ఇన్సుక్విక్ దాన్ని మనం బ్రేక్ డౌన్ చేద్దాము డ్రగ్ ఫర్మ్ యుఎస్వి అండ్ బయోటెక్ కంపెనీ బయోజీనోమిక్స్ హావ్ లాంచ్డ్ ఇన్సుక్విక్ ఇండియాస్ ఫస్ట్ బయోసిమిలర్ ఇన్సులిన్ యాస్ రీసెంట్లీ సో ఈ పేరుని మీరు యాక్చువల్గా విడదీయాలి ఇన్సు ఈజ్ రిలేటెడ్ టు ఇన్సులిన్ ఇన్సు అనే పదం ఇన్సులిన్కి సంబంధించింది రెండో పదం ఏంటి క్విక్ క్విక్ అంటే తొందరగా అని సో ఇన్సులిన్ని క్విక్గా అందించగలిగే ఒక మందు కాబట్టి దానిని ఇన్సు క్విక్ అంటున్నారు ఇంతకీ ఎందుకు ఇది వార్తలోకి వచ్చింది వై ఇస్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ బయోసిమిలర్ ఇన్సులిన్ ఇన్సులిన్ వరకు బాగానే ఉంది వెల్ ఫర్ పీపుల్ హూ డోంట్ నో వాట్ ఇన్సులిన్ ఈస్ మనందరం ఏదో ఒక ఆహారం తీసుకుంటూనే ఉంటామా ఏదో ఒక జ్యూస్ తాగుతూనే ఉంటాము ఏదో ఒక డ్రింక్ తాగుతూనే ఉంటాము ఏదో ఒకటి తింటూనే ఉంటాం సో ఏది తిన్నా సరే ఎండ్ ఆఫ్ ద రేట్ కన్వర్ట్స్ ఇన్ షుగర్ షుగర్ అంటే మనం తినే షుగర్ కాదు ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ షుగర్ ఆ షుగర్ మన బ్లడ్లోకి వెళ్ళినప్పుడు అది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వాలి ఒకవేళ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అది మన ఆరోగ్యానికి హానికరం అనమాట ఒకవేళ ఆ విధంగా ఎక్కువ అయిపోతే దాన్ని మనం డయాబెటీస్ లేదు చక్కెర వ్యాధి లేదు షుగర్ వ్యాధి అని అంటాం సో ఈ బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి మన బాడీలో ప్యాంక్రియాస్ ఒక ఆర్గన్ ఉంది ఇక్కడ స్టమక్ కింద ఉంటుంది అనమాట క్రీమీ ఎల్లో కలర్లో ఉంటుంది ఆ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది ఇన్సులిన్ ప్రాపర్గా రిలీజ్ అయితే మన బాడీలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఒకవేళ బాగా అది రిలీజ్ అవ్వకపోతే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వ వాళ్ళకి డయాబెటీస్ వచ్చేస్తుంది సో అప్పుడు వాళ్ళు ఇన్సులిన్ షార్ట్స్ తీసుకోవడం లేదు ఏదో ఒక మంది వేసుకుని సమ్థింగ్ ఏదో ఒకటి చేస్తారు దాట్స్ డిఫరెంట్ స్టార్ అయితే ఈ బయోసిమిలర్ బేసిక్గా ఏంటంటే ఎగ్జాక్ట్లీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఇన్సులిన్ని రిలీజ్ చేస్తున్నారు వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఒరిజినల్ ఇన్సులిన్ తయారు చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో దానికన్నా తక్కువ ఖర్చుతోనే వీళ్ళు ఇన్సులిన్ తయారు చేస్తున్నారు అండ్ ఇట్ యాక్ట్స్ ఈవెన్ ఫాస్టర్ మామూలు ఇన్సులిన్ కన్నా చాలా ఫాస్ట్గా యాక్ట్ చేస్తుంది అంటే ఇది ఇన్సుక్విక్ ఇస్ అ ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఇప్పుడు చెప్పాను కదా చాలా ఫాస్ట్గా యాక్ట్ చేస్తుందని ర్యాపిడ్ అంటే ఫాస్ట్ అని అర్థం ఫాస్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ దట్ హెల్ప్స్ కంట్రోల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ ట్రీట్స్ డయాబెటీస్ మిలిటస్ ఇన్ చిల్డ్రన్ ఓవర్ టూ ఇయర్స్ ఓల్డ్ మామూలుగా మనందరికీ ఒక అపోహ ఉంటుంది షుగర్ అంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకే వస్తుంది టెన్షన్ స్ట్రెస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకే వస్తుంది అని అనుకుంటాం కానీ రెండు మూడు సంవత్సరాల పిల్లలకి కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఎవరైతే డయాబెటీస్ మిలిటర్స్ అంటే ఏంటి అని అనుకుంటున్నారో ఇట్స్ నథింగ్ బట్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ డయాబెటీస్ అనమాట ఇట్ ఈజ్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ఏది ఏదైతే ఇన్సోక్విక్ అనే ప్రొడక్ట్ ఉందో అది మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అనమాట కానీ ఇక్కడ రెండు కంపెనీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఒకటి డ్రగ్ ఫమ్ యూఎస్వి ఇంకోటి బయోటెక్ కంపెనీ బయోజినమిక్స్ సో వీళ్ళు టెక్నాలజీతో ఆడారు వీళ్ళు దాన్ని తయారు చేశారు సో దాట్స్ హౌ వీ గాట్ దిస్ ఇన్సోక్విక్ అనమాట సో ఏది ఏమైనా సరే ఇప్పుడు దొరికింది కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాడేయకండి ఏ మందైనా సరే వాడే ముందు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి అండ్ మోర్ ఓవర్ డాక్టర్ దగ్గరికి ఏముందిలే మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పింది మా అక్క అన్న తమ్ముడు చెల్లి ఎవరో చెప్పారు అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మందులు కొనుక్కుని వేసుకుంటే రేపు మీరు నిజంగానే హాస్పిటల్కి వెళ్తారు సో అందుకని ఎప్పుడైనా సరే అనారోగ్యం వస్తే ముందు డాక్టర్ని క్యాన్సల్ చేయండి ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత టైం లేకపోతే అట్లీస్ట్ టెలీకాలింగ్ చేయండి ఈ రోజుల్లో టెలిమెడిసిన్ కన్సల్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది సో డాక్టర్ మీతో వీడియో కాల్లో మాట్లాడతారు సో మీరు అలాగే ట్రీట్ చేసుకోవచ్చు లేదు మీకు తెలిసిన డాక్టర్ అంటే వాళ్ళకి ఫోన్ కాల్లో అడగండి ఒకసారి దాట్స్ బెటర్ మీ అందుకు మీరుగా ఏ నిర్ణయం తీసుకోకండి ఓకేనా అలానే జేఎన్ వన్ వేరియంట్ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది సో అందరూ జాగ్రత్త ఇప్పుడు మనం చర్చించుకోబోయే రెండవ ముఖ్య అంశం ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్ ఫారెస్ట్ అంటే అడవి తెలుసు విలేజెస్ అంటే గ్రామాలు తెలుసు ఫ్రింజ్ అంటే మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు ఫ్రింజ్ అంటే బేసిక్గా దాని యొక్క అంచున అని అర్థం అంటే ఎడ్జ్ ఆఫ్ ఇట్ అని అర్థం దేనికి ఎడ్జ్ అంట ఫారెస్ట్ ఫ్రింజ్ అంటే అడవుల యొక్క అంచున ఉంటున్న గ్రామాలు అనే అంశానికి సంబంధించిన కరెంట్ అఫేర్ మనం డిస్కస్ చేద్దాం ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్ ఆర్ విలేజెస్ దట్ ఆర్ లొకేటెడ్ నియర్ ఫారెస్ట్ ఏరియాస్ దే ఆఫెన్ డిపెండ్ ఆన్ ద ఫారెస్ట్ ఫర్ దర్ డైలీ నీడ్స్ అండ్ బయోమాస్ సో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రీసెంట్గా గవర్నమెంట్ ఈ ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్ ఏవైతున్నాయో వీటికి సంబంధించి రెగ్యులేషన్స్ తీసుకురావాలి పాలసీ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది అలానే అపోజిషన్ మీద నుంచి కూడా కొంచెం ప్రెషర్ ఎక్కువగానే ఉంది అండ్ కన్సిడరింగ్ ఈ మధ్య ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ బాగా పెరిగిపోయాయి కాబట్టి ఇలాంటి గ్రామాల వల్లే కొన్ని కొన్నిసార్లు అడవులకు కూడా నష్టం జరుగుతోంది అని ఒక పర్స్పెక్టివ్ కొంతమంది ఏమో యాక్చువల్గా ఆ గ్రామాలు ఉండడం వల్లే ఈ అడవులు మనం కాపాడగలుగుతున్నాం అని ఇంకో పర్స్పెక్టివ్ అలా చాలా ఉన్నాయన్నమాట సో ఇది ఎప్పుడూ కూడా ఒక హాట్ టాపిక్గా ఉంది సో అందుకని మనం కూడా డిస్కస్ చేసి తీరాలి యాజ్ పర్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ నైన్టీన్ పబ్లిష్ బై ద ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ మిలియన్ పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఫారెస్ట్ సో మనకి ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారని తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇక్కడ ఇండియా స్టేట్ అంటే ఇండియా ఒక స్టేట్గా కాదు స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అడవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ అది ఇండియాకి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ చేశారు లేదా పబ్లిష్ చేశారు ఎవరు ప్రచురించారు దాన్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది త్రీ హండ్రెడ్ మిలియన్ పీపుల్ ఇప్పుడు వన్ మిలియన్ అంటే ఎంత పది లక్షలు త్రీ మిలియన్ అంటే ముప్పై లక్షలు థర్టీ మిలియన్ అంటే మూడు కోట్లు త్రీ హండ్రెడ్ మిలియన్ అంటే ముప్పై కోట్లు థర్టీ క్రోర్ పీపుల్ ఆర్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ ఫారెస్ట్ ఇన్ ఎనీ విచ్ అలా ఫారెస్ట్ మీద చాలా మంది డిపెండ్ అవుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కన్సిడర్ దట్ ఇట్ రఫ్లీ సేస్ దట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ విలేజెస్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఫారెస్ట్ రింజ్ విలేజెస్ హోమ్ టు అరౌండ్ ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ ద కంట్రీస్ టోటల్ పాపులేషన్ ఈ ఫారెస్ట్ రింజ్ విలేజెస్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన భారతదేశం మొత్తంలో కూడా ఆరు లక్షల యాభై వేల గ్రామాలు ఉన్నాయి ఇవన్నీ గుర్తించబడినాయి అధికారికంగా అంటే అఫీషియల్లీ రికగ్నైజ్డ్ విలేజెస్ అనమాట ఈ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ విలేజెస్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ అంటే ఒక పావు శాతం గ్రామాలు ఆరు లక్షల యాభై వేలు లేదు ఫర్ జస్ట్ క్యాలిక్యులేటివ్ పర్పసెస్ ఒకవేళ మనం సిక్స్ ల్యాక్ ఫిఫ్టీన్ అప్రాక్సిమేట్గా కన్సిడర్ చేసినా దగ్గర దగ్గరగా రౌండ్ అబౌట్ వన్ ల్యాక్ థర్టీ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ విలేజెస్ ఈ ఫారెస్ట్ ఫ్రెండ్జ్ విలేజెస్ సో అడవులకి అడవులకి ఆనుకుని ఉన్న గ్రామాలన్నమాట సో అందుకని ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోర్ఓవర్ దీని గురించి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండండి ఇప్పుడు మనం మూడవ ముఖ్యాంశం చూద్దాం ఇంతకీ మూడో ముఖ్యాంశం ఏంటి అని అంటే మార్షియన్ మూన్ ఎక్స్ప్లరేషన్ ఎంఎంఎక్స్ మామూలుగా మీలో కొంతమంది ఎంఎంఏ అనే పదాన్ని ఉంటారు ఈ రోజుల్లో స్పోర్ట్స్లో బాగా పాపులర్ అయిపోయింది ఎంఎంఏ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మామూలుగా మనకి మార్షల్ ఆర్ట్స్ అనగానే వెంటనే కరాటే కుంఫు టైక్వాండో జూడో ఇలా గుర్తొస్తూ ఉంటాయి కానీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ ఏంటంటే కరాటే వచ్చిన వాడు జూడోతో ఫైట్ చేస్తాడు టైక్వాండో వచ్చిన వాడు బాక్సర్తో ఫైట్ చేస్తాడు లేదు కరాటే టైకాన్ రెండు వచ్చినాడు ఇంకోటి ఎవరితో ఫైట్ చేస్తాడు దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకవేళ చెప్పాలి అని అంటే హిందీలో సుల్తాన్ సినిమా కానీ బ్రదర్స్ సినిమా కానీ లేదు తెలుగులో లైగర్ సినిమా ఏదైతే ఉందో ఇవి ఎంఎంఏని బేస్ చేసుకుని వచ్చిన సినిమాలని చెప్పచ్చు సో ఇది ఇన్ జనరల్గా కొంతమందికి బాగానే తెలుసు కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక స్పేస్ మిషన్ ఈ ఎంఎంఎక్స్ అనేది ఏంటంటే మార్షియను మూన్ ఎక్స్ప్లరేషన్ అన్ని దేశాలు ఈవెన్ మన ఇండియా లేదు ఇస్రో కూడా వెళ్ళి మార్స్ మీద మన రోవర్ని దించాలి అక్కడ ప్రయోగాలు చేయాలని ఆలోచిస్తుంటే జపాన్ ఒక అడుగు ముందుకేసేసి నేను రోవర్ని ఎట్లాగో దించుతాను కానీ నా లక్ష్యం రోవర్ని అక్కడ దించడం కాదు అక్కడ రోవర్ని దించి నేను మార్చ్ ఒక మూన్ని స్టడీ చేయాలంటుంది మార్స్కి రెండు చంద్రులు ఉన్నాయి ఇప్పుడు మన భూమికి ఒక మూన్ ఉంది కదా దాన్ని మనం సింపుల్గా మూన్ అనే పిలుస్తున్నాం కానీ మార్స్కి రెండు మూన్స్ ఉన్నాయి ఆ మూన్స్ని ఫోబోసు డైమోస్ అని పిలుస్తుంది అనమాట సో నేను ఆ రెండింటిని స్టడీ చేస్తాను ఆ రెండు ఎలా ఏర్పాటు ఉంటాయి వాటి ఉపరితలం ఏ విధంగా ఉంది అక్కడ ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇవన్నీ కూడా నేను స్టడీ చేస్తానని జపాన్ అంటోంది ఇట్ ఈస్ అ స్పేస్ ఎక్స్ప్లరేషన్ మిషన్ లెడ్ బై జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లొరేషన్ ఏజెన్సీ విచ్ ఇస్ పాపులర్లీ నోన్ యాజ్ జాక్సా సో ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి ఇస్రో ఉందా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అలా జపాన్కి సంబంధించి జాక్సా ఉందన్నమాట సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ మార్షియన్ ఆర్బిట్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ జాగ్రత్త గమనించండి వాళ్ళు మార్షియన్ సర్ఫేస్ అనట్లేదు మార్షియన్ ఆర్బిట్ అంటున్నారు ఆర్బిట్ అంటే కక్ష ఆ గ్రహానికి సంబంధించి అంటే మార్స్ గ్రహానికి మంగళ గ్రహానికి సంబంధించి ఏదైతే కక్ష ఉందో ఆ కక్షలోకి ఎప్పుడు ప్రవేశపెడతారంట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత అది మెల్లిగా మళ్ళీ అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి స్టడీ చేయాలనుకుంటుంది ఇట్ ఈస్ అ మిషన్ టు ట్రావెల్ టు మార్స్ అండ్ సర్వే ద రెడ్ ప్లానెట్స్ మూన్స్ ఏంటిది రెడ్ ప్లానెట్ అంటే ఏంటిది మార్స్ దాన్ని రెడ్ ప్లానెట్ అంటారు దానికి మనం అనుకున్నాం కదా దాని టూ మంత్స్ ఫోర్ బౌస్ ఉంటుంది టైమోస్ అండ్ ఫైనల్లీ కలెక్ట్ మెటీరియల్ ఫ్రమ్ ఇట్ సర్ఫేస్ బిఫోర్ రిటర్నింగ్ టు అర్త్ బై టూ థౌసండ్ ట్వంటీ నైన్ సో ఇక్కడ జాగ్రత్త గమనించండి కలెక్ట్ మెటీరియల్ ఫ్రమ్ ఇట్ సర్ఫేస్ అంటే మార్స్ యొక్క సర్ఫేస్ మీద నుంచి కొంచెం మెటీరియల్ని కూడా తీసుకొచ్చి దానిని కూడా స్టడీ చేయాలని బేసిక్గా ప్లాన్ అనమాట అందుకే మార్షియన్ మూన్ ఎక్స్ప్లరేషన్ వాళ్ళు మార్స్ని స్టడీ చేస్తున్నారు మార్స్ యొక్క మూన్స్ని స్టడీ చేస్తున్నారు సో దాట్ ఈస్ దింగ్ ఇది ఒక ఊహా చిత్రమే సో ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు కాబట్టి జస్ట్ కీప్ ఎన్ ఐ ఆన్ ఇట్ మామూలుగా గత గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం మనకి బాగా తెలిసింది లేదు తేట తల్లమైంది ఏంటి అని అంటే భారతదేశంలో పులుల యొక్క జనాభా మెల్లి పెరుగుతోంది అని ఇఫ్ యూ అబ్జర్వ్ ద లాస్ట్ ఫ్యూ డెకేస్ ఎస్పెషల్లీ ద లాస్ట్ టూ ఆర్ త్రీ డెకేజ్ ఇట్స్ క్వైట్ క్లియర్లీ ఇండికేటివ్ ద పాపులేషన్ ఆఫ్ ద టైగర్ ఈజ్ ఆన్ ఎ రైస్ పెరుగుతోంది ఇలా మనం బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఫోకస్ చేస్తే ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుస్తోంది ఏంటంటే దెర్ ఈజ్ అ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ ద టైగర్స్ పాపులేషన్ ఆఫ్ దర్ బీహార్ రాష్ట్రంలో పులుల యొక్క జనాభా డెబ్బై ఐదు శాతం మేర పెరిగిందంట అండ్ దట్స్ నాట్ అ స్మాల్ నెంబర్ దగ్గర దగ్గర ముప్పై నుంచి ఇప్పుడు అరవై వైపుగా అడుగులు వేసిన మనకి సర్వేలో అంచనాలు చెప్తున్నాయి సో వాట్ ఎవర్ బీట్ మన ఇక్కడ వాల్మీకి రిజర్వ్ గురించి తెలుసుకోవాలి ఎందుకు అనంటే యాక్చువల్గా వాల్మీకి రిజర్వ్ అనే కన్నా వాల్మీకి టైగర్ రిజర్వ్ అంటాం బెటర్ ఇది బీహార్ రాష్ట్రంలోని వెస్ట్ చంపారం ఉంది ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ద ఓన్లీ టైగర్ రిజర్వ్ ఆఫ్ బీహార్ సో బీహార్ రాష్ట్రానికి సంబంధించి అధికారికంగా పులుల సంరక్షణాత్మక ప్రాంతం కానీ కేంద్రం కానీ ఏదన్నా ఉందా అంటే అది ఒకే ఒకటి అండ్ దాట్ ఈజ్ వాల్మీకి టైగర్ రిజర్వ్ సో వాళ్ళ ఆ ఒక్క టైగర్ రిజర్వ్ ఆల్మోస్ట్ వాళ్ళ పులుల పాపులేషన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అప్రాక్సిమేట్గా పెంచగలిగారంటే దాట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి ఇట్ ఇస్ సిచువేటెడ్ ఇ్యాంగాటిక్ ప్లేన్స్ అండ్ ద ఫారెస్ట్ హ్యాస్ కాంబినేషన్ ఆఫ్ బాబర్ అండ్ టెరాయ్ ట్రాక్స్ రివర్స్ గండక్ పండాయ్ మనోర్ హర్హా మసాన్ అండ్ భాప్సా ఫ్లో త్రూ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద రివర్ కోర్స్ ఈ పండాయి మనోర్ హర్హ మసాను భాప్సా మనకు అంతగా తెలియకపోయినా అట్లీస్ట్ ఈ గండక్ అయితే కొంచెం బాగా పాపులర్ సో దాన్నైనా గుర్తుపెట్టుకోండి సో దిస్ ఈజ్ అ పిక్చర్ ఆఫ్ దట్ వాల్మీకి టైగర్ రిజర్వ్ సో చూసారు కదా మనిషి అంత వింత జీవో దాంతోపాటు ఇంకో నాలుగు కరెంట్ అఫైర్స్ కూడా తెలుసుకున్నారు కదా సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు బయట జరుగుతున్నవి ఎంత అంశాలు కూడా తెలుస్తున్నాయి కదా సో ఇలా ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి మీరు మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి రండి అండ్ మీరొక్కరు నెక్స్ట్ లెవెల్కి వస్తే సరిపోదు సమాజం ఎప్పుడైనా ఒక అడుగు ముందుకు వెయ్యాలి అంటే నాలెడ్జ్ ఉన్నవాడు నాలెడ్జ్ లేని వాడికి కూడా నాలెడ్జ్ని షేర్ చేయాలి అది ఎప్పుడైతే లేట్ అవుతుందో సమాజం లేట్గా కదులుతుంది దాట్ ఈజ్ ద పాయింట్ ఎందుకు వేరే దేశాలు అంతగా డెవలప్ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద పెనిట్రేషన్ ఆఫ్ ద అవేర్నెస్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న అవగాహన వాళ్ళు తొందర తొందరగా అందరికీ పంచగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు దే ఆర్ మూవింగ్ ఫాస్ట్ మన దగ్గర ఒక ఇల్లిటరేట్స్ కానీ లేదా అనెడ్యుకేటెడ్ పీపుల్ కానీ ఎక్కువ ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు నో థింగ్స్ ఓన్లీ తెలిసిన వాళ్ళే ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తే మిగతా వాళ్ళందరూ వాళ్ళని వెనక్కి లాగేస్తారు ఐ హోప్ యుర్ ఏబుల్ టు గెట్ దట్ పాయింట్ సో అందుకని యూ ట్రై యువర్ బెస్ట్ వీలైనంతవరకు ఎంతవరకు మీరు నేర్చుకుంటున్న అంశాలు చిన్నవో పెద్దవో ఏదో ఒక విధంగా మిగతా వాళ్ళు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఓకే సో వాట్ ఎవర్ బీట్ దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ మీరు కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీగా ఇవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నచ్చకపోతే ఇట్స్ యువర్ విష్ అలానే కామెంట్ అయితే ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను అలానే ఈ వీడియో ఇంకో పది మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా వాళ్ళకు కూడా అంశాలు తెలుస్తాయి కదా లేదు వాళ్ళకి ఎంత వివరంగా చెప్పే టైం నా దగ్గర లేదు ఎట్లీస్ట్ నేను వీడియో అయితే షేర్ చేయగలని అనుకుంటే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి అలానే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి సో దాట్ ఎప్పుడు ఒక కొత్త ఇన్ఫర్మేటరీ వీడియో వచ్చిన ఇప్పుడు ఒక కొత్త కరెంట్ అఫేర్ వీడియో వచ్చినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఆన్ దట్ అందులో విషింగ్ వన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుర్తుంది కదా ఏపీఎస్ నోటిఫికేషన్ ఐ థింక్ ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినట్టుంది సో డోంట్ మిస్ దాట్ సో విషింగ్ వన్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ మళ్ళీ ఇంకో రోజు ఇంకొత్త కరెంట్ ఎఫపిసోడ్లో కలుద్దాం అప్పటివరకు నేను మీ వివేక్ నమస్కారం